లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రండి అని చెప్పి మిమ్మల్ని కూడా పిలుపునిస్తా ఉన్నా. మోసం చేసిన వాళ్లకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పే కార్యక్రమం ఒక్క నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు మాత్రమే చేయగలుగుతాయి. ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతాము అని గట్టిగా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు మంచి జరగాలని మనసారా కూడా మీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ, కాసేపటి కిందట రామిరెడ్డిన్న బనగానపల్లె నుంచి, బనగానపల్లెకు అవుకు రిజర్వాయర్ నుంచి సిపిఏ సిపిడబ్ల్యూఏ స్కీమ్ ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే నీటి ప్రాజెక్టు గురించి, నీళ్ళు సప్లై చేసేదాని గురించి అడిగాడు. ఇది నేను చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. 100 పడకల సిహెచ్సి హాస్పిటల్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాము. ఇందులో 23 మంది డాక్టర్లు మనకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరిగింది. దీనివల్ల పారామెడికల్ స్టాఫ్తో కూడా కలుపుకుంటే దాదాపుగా 100 మందికి పైగా ఈరోజు అందుబాటులో స్టాఫ్ కూడా మనకు హాస్పిటల్లో ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తూ మనకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరిగిందని కూడా సంతోషంగా కూడా తెలియచేస్తూ, దేవుడు చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి దయవల్ల రావాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అదేమిటి అనంటే ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది. ఎన్నికల కోడ్ మరో 3-4 రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈరోజు. ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా, ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది. దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి, ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి, ఓ TV5 తిరగ చూడొద్దండి. ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. న్యాయంగా ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన, కుళ్ళిపోయిన ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక TV5తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మన రావిరెడ్డన్న మీ అందరికీ పరిచయస్తుడే. నేరుడి కన్నా కూడా ఇంకా గొప్ప మెజారిటీతో ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు, చాలా డబ్బులున్నాయి. ఓటుకు 2000 అయినా ఇస్తాడు, 3000 అయినా ఇస్తాడు. బహుశా రామిరెడ్డి అన్న అంత ధనవంతుడు కాడు, బహుశా ఆ మాదిరిగా తాను ఇయ్యలేకపోవచ్చు. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
రామిరెడ్డి నన్ను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. ఆ జగనన్న ప్రభుత్వం తర్వాత ఈ 5 సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ అయి ఉన్నాయి. ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయి అన్నది మాత్రం మనసులో పెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా వద్దనద్దండి, ఆనందంగా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే రామిరెడ్డిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా, అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా, అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు గొప్పగా కొనసాగాలన్నా, రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా, వ్యవసాయం ఒక పండుగగా జరగాలన్నా, ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం, ఇవన్నీ జరగాలన్నా ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అవ్వా అని చెప్పి ఒక మనవరాలిగా ఒక మనవడిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా, ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి. పొరపాటు జరిగిందనంటే ఇక బటన్లు నొక్కడం మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెరమరుగు పడుతుంది. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లంచాలు వివక్ష అనేది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. పేదల బ్రతుకులు, పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి, అంధకారమయమైపోతాయి. పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి వస్తుంది, ఉంటుంది అన్నది మాత్రం